एपी स्किल डेवलपमेंट स्कैम केसलो अरेस्ट अयिना चंद्रबाबु नायडु पिटिशनलपै विजयवाड एसीबी कोर्ट नुंची ढिल्लीलो सुप्रीम कोर्ट दाका विचारणलु जरुगुतूने उन्नायि। स्किल डेवलपमेंट केसलो चंद्रबाबु बेल पिटिशनपै एपी हाईकोर्टुलो विचारण ఈ నెల 19కి వాయిదా పడగా వాదనలు వినిపించేందుకు చంద్రబాబు తరపు లాయర్లు సమయం కోరటంతో విచారణ వాయిదా పడింది। మరోపక్క చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది। చంద్రబాబు ఆరోగ్య నివేదికలను తమకి ఇవ్వాల్సిందిగా చంద్రబాబు తరపు లాయర్లు కోరారు। ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సిఐడిని ఏసీబీ కోర్ట్ ఆదేశించింది। ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్, 518 కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీం కోర్ట్ ఈ మధ్యాహ్నానికి వాయిదా వేసింది। ఇక ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి ఢిల్లీ సుప్రీం కోర్టు దాకా విచారణ జరుగుతూ ఉన్నాయి। స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ 19వ తారీఖుకు వాయిదా పడినట్లుగా తెలుస్తోంది। వాదనలు వినిపించేందుకు చంద్రబాబు తరపు లాయర్లు సమయం కోరటంతో ఈ విచారణ వాయిదా పడింది। ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా ప్రతినిధి ఫర్హానా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు। ఫర్హానా చెప్పండి। ఎస్ జమీమా, థ్యాంక్ యూ। అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు హెల్త్ బులెటిన్కి సంబంధించి ఇక్కడ ఏసీబీ కోర్టులో వాదపవాదనలు అయితే ఆఫ్టర్ లంచ్ తర్వాత మొదలవుతాయి। అయితే చంద్రబాబు నాయుడిని వర్చువల్గా కూడా ఏసీబీ అధికారులు ఇక్కడికి అంటే జడ్జికి చూపించి మాట్లాడించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి కూడా తెలిసింది। దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ కూడా ఉన్నారు, ఆయన మాటల్లో కూడా తెలుసుకుందాము। సార్ చెప్పండి, సీఎం అదే ప్రీవియస్ చంద్రబాబు నాయుడు గారిని వర్చువల్ గా కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని కూడా వాదపవాదనలు వినిపిస్తున్నాయి, సో దీనికి మీరు ఏమంటారు? జనరల్ గా సిఆర్పిసిలో మెమో మీద ఏ రకమైన ఆర్డర్స్ ఉండవు। చంద్రబాబు నాయుడు సంబంధించిన న్యాయవాదులు నిన్న హెల్త్ బులెటిన్ మీద ఈ రోజు ఎండ్ ఆఫ్ ది డే ఏం జరిగిందో ఆ ట్రీట్మెంట్ కాపీస్ అన్ని ఆ రిపోర్ట్స్ అన్ని ఇవ్వమని అడగటం జరిగింది। దాని మీదట కోర్టు ఏ రకమైన ఆర్డర్ కూడా ఇవ్వదు ఎంచేతంటే ఆల్రెడీ భువనేశ్వరి చంద్రబాబు నాయుడు వైఫ్కి దాని యొక్క సంబంధించిన రిపోర్ట్స్ కాపీని ఏ రోజుకి ఆ రోజు ఇవ్వడం జరిగింది। దానికి సంబంధించిన ఎక్నాలజ్మెంట్ ఆమె రిసీవ్ చేసుకున్నట్టు కూడా ఆ కాపీ కోర్టు ముందు కూడా వచ్చింది కాబట్టి దీంట్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్ వేయటం కానీ లేకపోతే ఏ రకమైన ఆర్డర్ కానీ ఉండదు। ఎంచేతంటే వాళ్ళు వేసిన మెమో పర్పస్ సర్వ్ అయిపోయింది కాబట్టి ఏ రకమైన ఆర్డర్స్ ఉండవు, అత్యంత అత్యవసరంగా దీన్ని విచారించరు, మోడ్లో కూడా చంద్రబాబు నాయుడు తీసుకునే పరిస్థితి ఉండదు। నారా ఫ్యామిలీస్ అయితే బులెటిన్ మాకు అంటే హెల్త్ బులెటిన్ ఏమీ ఇవ్వట్లేదు ఆయన గురించి సంబంధించి అని కూడా అంటున్నారు। అండ్ ప్రీవియస్ కూడా మనం చూసాము వాదపవాదన తర్వాత ఆయన ఉన్న బ్లాక్లో ఏసీ కూడా ఫిట్ చేపించాలని కూడా తెలిసింది, సో దీనికి మీరేమంటారు? అంటే ఫ్యామిలీ వాళ్ళు మాకు ఆరోగ్యం గురించి ఆయన వాళ్ళు ఏం చెప్పట్లేదని కూడా ఆరోపిస్తున్నారు। అట్లా ఏముండదండి, జనరల్గా కామన్ మ్యాన్ అయినా ఫార్మర్ సీఎం అయినా సైకిల్ దొంగ అయినా ఎవరికైనా సిఆర్పిసి ఒకటే, అతని హెల్త్ బులెటిన్కి సంబంధించిన ప్రతుల్ని ఆమెకి ప్రతిరోజు ఇవ్వటం జరిగింది। ఆమె ఎక్నాలజ్ చేసినట్టు సైన్ కూడా దాని కాపీస్ కూడా కోర్టుకి అందినాయి కాబట్టి ఏ రకమైన అత్యవసర పరిస్థితి లేదు, విచారణ జరగదు దీని మీద। ఈ పిటిషన్ మీద మాత్రమే విచారణలు ఉంటాయి, మెమోల మీద ఏమి రకమైన ఆర్డర్స్ కూడా ఉండవు। సో ఆఫ్టర్ లంచ్ పిటిషన్ అయితే ఏర్పాటు చేస్తారు అని చెప్పి అంటున్నారు, సో దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అని చెప్పేసి మీరు ఏమైనా చెప్పగలరా? ఆల్రెడీ ఆమె రిసీవ్ చేసుకుంది కాబట్టి వాళ్ళ పర్పస్ సర్వ్ అయింది కాబట్టి ఏ రకమైన
విచారణ కూడా ఉండదు వర్చువల్ గా ఏమన్నా తీసుకుంటారా వర్చువల్ గా కూడా తీసుకోవడానికి అత్యవసర పరిస్థితి ఏమీ లేదు మొన్న టవర్ ఏసి ఇచ్చారు కదా బ్లూ జీన్ లో యాడ్ అయినప్పుడు వాళ్ళ పిటిషన్ లో ఆర్గ్యుమెంట్ చెప్పినప్పుడు టవర్ ఏసి అది ఏసి ప్రొవైడ్ చేశారు కాబట్టి ఫరదర్ గా ఈ బులెటిన్ మీద ఏమీ ఉండదు ఎందుకంటే భువనేశ్వరి ఆమె రిసీవ్ చేసుకుంది కాబట్టి ఏ రకమైన ఆర్డర్స్ కూడా ఉండవు సో ఇది చూశారు కదా అయితే చంద్రబాబు నాయుడు ఉన్న బ్లాక్ లో ఏసీ కూడా ఏర్పాటు చేయడం అంటూ జరిగిందని కూడా సీనియర్ అడ్వకేట్ కూడా చెప్తున్నారు అదే విధంగా మరోవైపు మనం చూసుకుంటే ఈ రోజు పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు అయితే లేవు ఎందుకంటే ఆల్రెడీ నారావారి ఫ్యామిలీకి చంద్రబాబు నాయుడుకి సంబంధించి హెల్త్ బులెటిన్ ఎవ్రీడే ఇస్తున్నారని చెప్తున్నారు ఒక సామాన్య ఖైదీకి సంబంధించే హెల్త్ బులెటిన్ ఎప్పటికప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు సో అలాంటిది ఒక విఐపీ అయినటువంటి చంద్రబాబు నాయుడు హెల్త్ బులెటిన్ ఎందుకు వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వము అని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తున్నప్పటికీ కూడా ఆ హెల్త్ బులెటిన్ ఎవ్రీ టైం వాళ్ళ ఫ్యామిలీకి వాట్సాప్ ద్వారా కూడా సమాచారాన్ని అందిస్తున్నారని కూడా ఆయన అంటున్నారు ఓవర్ టు స్టూడియో